కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో మేజర్ గ్రామ పంచాయతీ కార్మికులకు దాదాపు 7 నెలలుగా జీతాలు ఇవ్వలేదని సిఐటియు డివిజన్ అధ్యక్షులు హెచ్ జయరాజు అన్నారు. వెంటనే వారి సమస్యలను పరిష్కరించాలంటూ మంత్రాలయంలో అంబేద్కర్ సర్కిల్ వద్ద ధర్నా నిర్వహించారు. కరోనా కష్టకాలంలో కూడా వైరస్ ను సైతం లెక్క చేయకుండా దాదాపుగా 7 నెలలుగా పస్తులతో గ్రామ పంచాయతీ కార్మికులు పనులు చేస్తూ జీవనం గడుపుతున్నారు. ఇంతవరకు సంబంధిత అధికారులు వివక్షత చూపుతూ వేతనాలపైన స్పందించకుండా ప్రవర్తిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వం కళ్ళు తెచ్చి పంచాయతీ కార్మికులకు 7 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇక్కడ ఈ మంత్రాలయం హెడ్ క్వార్టర్ లో గ్రామ పంచాయతీలో మేజర్ పంచాయతీలో పనిచేస్తున్నారు. వీళ్ళకి దాదాపు ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటిదాకా ఎలాంటి వేతనాలు ఇప్పటి వరకు ఇవ్వలేదు. అడిగినా కూడా ఈరోజు అధికారులు కానీ ఇప్పుడున్నటువంటి స్థానిక సర్పంచ్ కానీ అట్లాగే ఇప్పుడున్నటువంటి గ్రామ సెక్రటరీలు కానీ ఈరోజు అధికారులు మరి వీళ్ళు మొర ఆలకించడం లేదు. ఎందుకోసం అంటే ఈరోజు అక్కడ మరి మురికి ముద్ద ఇలాంటి మరి హీనమైనటువంటి పనులు మరి పంచాయతీ కార్మికులు చేస్తున్నప్పటికీ కూడా ఈరోజు అధికారులు స్పందించి వాళ్ళకి వేతనాలు ఇచ్చే దాంతో ఘోరంగా విఫలమైనారు. కాబట్టి వెంటనే దాదాపు ఫిబ్రవరి నెల నుంచి ఇప్పటి వరకు దాదాపు 7 నెలలు కావస్తుంది. మరి వాళ్ళు ఏం దీని బతకాలో ఒకసారి వీళ్ళు ఈ అధికారులు గమనించాలని ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక నెల జీతం రాకపోతే ఈ అధికారులు అల్లాడిపోతున్నారు. ఈరోజు 7 నెలల వరకు మరి ఎట్టి చాకరీ చేసి ఈరోజు మరి కడుపు అర్ధాకెలతో మరి పనిచేస్తున్నటువంటి పంచాయతీ కార్మికుల్ని పట్టించుకుపోవడం చాలా దారుణమైనటువంటి విషయము. దీన్ని అధికారులు దృష్టిలో పెట్టుకొని మరి ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకొని వెంటనే వీళ్ళకి ఏవైతే పెండింగ్ వేతనాలు ఉన్నాయో వెంటనే ఇవ్వాలని చెప్పేసి సిఐటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరి వేతనాలు మరి పెంచాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఏదైతే మరి కార్మిక చట్టాల్లో ఉన్నటువంటి మరి కార్మికులకి కనీస వేతనం ఏదైతే చట్టముందో కనీస వేతనం 21,000 మరి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిత్రులారా, అంతేకాదు ఈరోజు మరి కరోనా కష్టకాలంలో కూడా ఈరోజు పంచాయతీ కార్మికులు మరి కరోనాను లెక్క చేయకోకుండా ఈరోజు మంత్రాలయంలో మరి ఇంత హీనమైనటువంటి మరి పని చేస్తున్నారంటే మరి మనం ఒకసారి ఆలోచించాలా? మరి పంచాయతీ కార్మికులను హక్కును చేర్చుకొని మరి వాళ్ళకు ఉన్నటువంటి పెండింగ్ వేతనాలని మరి తక్షణమే ఇవ్వాలని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అంతేకాదు ఈరోజు మరి రాష్ట్ర గవర్నమెంట్ మరి జగన్మోహన్ రెడ్డి కొన్ని సందర్భాల్లో పంచాయతీ కార్మికులు చేస్తున్నటువంటి మరి అది ఒక మహత్తరమైనటువంటి పని, మరి 1,00,000 రూపాయలు ఇస్తే కూడా అట్లాంటి మరి నీచమైన పని ఎవరు చేయరు. అట్లాంటి పని ఈరోజు పంచాయతీ కార్మికులు మరి రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి మరి ఖచ్చితంగా మనము సహాయ సహకారాలు మేము అందిస్తామని చెప్పి కొన్ని సందర్భాల్లో చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి కూడా ఈరోజు పంచాయతీ కార్మికుల్ని మరి మరి నట్టేటి ముందుంచే పద్ధతిలో ఈరోజు ఉన్నాడు. ఈ పంచాయతీలను అన్నింటినీ గైర్గాటం చేసి ఖచ్చితంగా పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాళ్ళకి పెండింగ్ వేతనాలని తక్షణమే ఇవ్వాలని చెప్పేసి సిఐటీగా మేము డిమాండ్ చేస్తూ